తెలంగాణలో గూడు లేని వారు ఉండకూడదన్న కేసీఆర్ ఆశయం మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిరుపేదలు, గూడు లేని వారు, ఇరికిరికి ఇళ్లలో నివాసం ఉంటూ పడరాని పాట్లు పడిన వారు ఇప్పుడు దర్జాగా ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సుఖపడుతున్నారు. హైదరాబాద్ నగరంలోనూ లక్షకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టిందే ప్రభుత్వం. సీఎం కేసీఆర్ సంకల్పంతో గ్రేటర్ వ్యాప్తంగా 111 ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన 100 డబుల్ ఇళ్ల లక్ష్యం త్వరలోనే నెరవేరబోతుంది. 9,714 కోట్లతో నిర్మించనున్న 100 ఇళ్లలో ఇప్పటికే 79,582 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా 12 ప్రాంతాల్లో లబ్ధిదారులకు అందజేశారు. తాజాగా జూన్ నెల చివరి నుంచి 4 చోట్ల పూర్తయిన 754 గృహాలను లబ్ధిదారులకు అప్పగించనున్నారు. అందులో భాగంగా జూన్ 26 నుంచి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇండ్ల ప్రారంభోత్సవం చేయనుండగా హుసేన్ సాగర్ తీరంలో నిర్మించిన 400 డబుల్ ఇండ్ల సముదాయం చూడ చక్కగా ఉందని కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. పేదలు గొప్పగా జీవించాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం. ఎంతో ఖర్చు చేసి ఆధునిక శైలిలో సకల వసతులతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. అందాల మేడలు, అందులో లిఫ్ట్, గార్డెనింగ్, తాగునీరు, డ్రైనేజీ సౌకర్యం కల్పించడంతో డబుల్ ఇండ్లను పొందే లబ్ధిదారులు డబుల్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా జూన్ 26న కేటీఆర్ రాంగోపాల్పేట అంబేద్కర్ నగర్లో 28.05 కోట్ల వ్యయంతో నిర్మించిన 400 ఇండ్ల ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే 28న పొట్టి శ్రీరాములు నగర్లో 14.01 కోట్లతో నిర్మించిన 162 ఇండ్లు, జూలై 1న జీవై రెడ్డి నగర్లో 15.57 కోట్లతో నిర్మించిన 162 ఇండ్లు, జూలై 5న గొల్ల కొమరయ్య కాలనీలో 85 లక్షలతో నిర్మించిన 12 ఇండ్లను లబ్ధిదారులకు అందించారు.